సో ఈరోజు మా ఇంట్లో వచ్చేసి అండ్ అవి వచ్చేసి చికెన్ వండాడు అండ్ వన్ డే విత్ మీలో ఉన్నాం కదా మనం ఈరోజు సో మార్నింగ్ లేచి బ్రెడ్ చేసుకుని సో అవన్నీ చేసిన తర్వాత సో కొద్దిగా షూట్లో ఉన్నాను కదా సో అవి కుక్ చేశాడు అవి కొంత తిండి నువ్వండిందే ఇప్పుడు టెడ్డీ కొమ్ముతో తింటుంది టెడ్డీ ఆమో గడుసు పిల్ల మా అమ్మాయి ఓకే మంచిగా ఉంది మసాలాలు అన్నీ వేసి మంచిగా వండాను మా ఇంటికి ఎవరైనా వస్తే మా ఆయన మంచిగా వండుతాడు లేకపోతే మంచిగా వండాడు అంతేనా అవి ఈ మసాలాలు అన్నీ వేసారు అండ్ గుడ్ మన ఇండియన్స్కి అలవాటు కదా ఉల్లిపాయ నిమ్మకాయ సో ఇప్పుడు ఈ వీడియో చూస్తే అందరూ ఇంకా చికెన్ వండుకుని తింటారు కదా నిజంగా అండి ఏదైనా ఫుడ్ తినే వీడియోస్ చూస్తే కనుక మనకి కూడా తినాలనిపిస్తుంది ఎందుకంటే నీకు గుర్తుందా పాపను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మనం కొన్ని ఫుడ్ విలేజ్ ఫుడ్ అట్లా చూసేవాళ్ళం కదా అప్పుడు మనకి కూడా తినాలనిపించేది కదా ఈ మధ్య ఆహారాలు కూడా కొన్ని షోస్ చూస్తున్నాం కదా మనం ఇంకా పెట్టినా ఫుడ్ తినేటప్పుడు కూల్ వాటర్ తాగితే చాలా మంచిగా అనిపిస్తుంది యాక్చువల్లీ మనకి టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందండి మనం బయటికి వెళ్ళి క్యూలో వెయిట్ చేసి ఫుడ్ తెచ్చుకునే రోజులు పోయి ఫోన్లో ఇట్లా ఒక్క క్లిక్తో ఆర్డర్ చేసుకుంటే వాళ్ళే ఫుడ్ తెచ్చి ఇంటికి డెలివరీ చేస్తున్నారు ఎన్నో యాప్స్ ఉన్నాయి కదా సో ఈరోజు మాకు కూడా చికెన్ అట్లాగే వచ్చింది సో గ్రేట్ సో నెక్స్ట్ ముద్దా సో గుడ్ మంచిగా ఉంది నిజంగానే సలాష్ పెద్ద ఆమె తింటావా తినదడతాను నిజంగా అందరికి ఒక టాలెంట్ ఉన్నట్టు ఫుడ్ వండడం కూడా మంచి టాలెంటే అండి సో మా ఇంట్లో ఏంటంటే ఫుడ్ వండి పెట్టాలి అందరు తింటే తనకి ఇష్టం అనమాట ఎప్పుడైనా ఇంటికి మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తున్నారంటే ఇంకంటే పెద్ద పెద్ద దబ్రాలు పెద్ద పెద్ద హాటలు ఏంటో వండేస్తాడు అన్నీ తినేదెంతో పారేసేదెంతో ఏమో తెలియదు కానీ సో అబ్బాయికి అట్లా వండి పెట్టాలంటే చాలా ఇష్టం అందరికీ నిజంగా అన్నీ మంచిగా వేసాడు మంచిగా ఉన్నాయి అది తినపోయారా పుచ్చకాయ చాలా స్వీట్గా ఉంది పుచ్చకాయ ఈరోజు అయితే జనరల్గా అందరు చెప్తారు కదా మనం ఫుడ్ డైటింగ్ చేయాలి కొద్దిగానే తినాలి ఆయిల్ తినకూడదు నెయ్యి తినకూడదు ఇట్లా రకరకాలు చెప్తూ ఉంటారు కానీ ఫుడ్ కంట్రోల్ చేసుకోవడం అంటే చాలా కష్టం నాకు నెయ్యి అంటే చాలా ఇష్టం నేను నెయ్యి అయితే బాగా తింటాను ఈవెన్ మా పాపకు కూడా ఇప్పుడు ఏం పెట్టినా 2 స్పూన్స్ నెయ్యి వేస్తా ప్రతి దాంట్లో మెయిన్ కూడా మన ఇండియన్ స్టైల్ మనందరికీ తెలిసిందే కదా ముద్దపప్పు ఆవకాయ పచ్చడి నెయ్యి ఎంత బాగుంటుంది కదా చాలా ఇష్టం నాకైతే అట్లా తిందామని మంచిగా అనిపిస్తుంది ఇంకా నాన్ వెజ్ అంటే ఈ అబ్బాయి నాన్ వెజ్ పిచ్చోడు బాగా ఎప్పుడు నాన్ వెజ్ వండుతూ ఉంటాడు అమ్మ పెట్టేదా నీకు అన్న పెట్టినా ఆమె ఎప్పుడు ఏం తిననే చెప్తుంది ఓకే అవి మంచిగా చేస్తాం సో మీరు కూడా ఫుడ్ అందరు మంచిగా తినండి తర్వాత కావాలంటే జిమ్ చేసుకోవచ్చు సో అది సో ఈ విధంగా ఈరోజైతే మా ఇంట్లో చికెన్ కర్రీ విత్ రైస్ చాలా మంచిగా అనిపించింది ఇంకా సాంబార్ పెరుగు పచ్చడి నెయ్యి అవన్నీ ఎక్స్ట్రాస్ ఉన్నాయి
బట్ ఇట్స్ ఓకే. సో ఇంకా దీని తర్వాత నెక్స్ట్ వీడియో ఏంటో చూడాలనుకుంటున్నారా? నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను నిన్న టెడ్డీ తోటి కొద్దిగా షాపింగ్ చేశాను. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు షాపింగ్కి ఏదైనా ఐటెం నచ్చిందంటే అక్కడ ఎన్నుంటే అన్ని పీసెస్ మొత్తం కొనుక్కొచ్చేస్తాను, అదొక అలవాటు ఉంది నాకు. సో ఆ షాపింగ్స్ ఏంటో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఓకే?